చూడండి, జీవితంలో ఏది శాశ్వతం కాదు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఎవరితోనూ గొడవలు పడద్దు. నా స్వయం కృషితో ఎన్నో ఆస్తులు మేడలు సంపాదించాను. అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. నానా కిరణ్, నాన్న, హిమాయత్ నగర్లో ఉన్న ఆ 15 బంగళాలు ఇక నీవే. అమ్మా ఝాన్సీ, నాన్న, మోతీనగర్లో ఉన్న 14 బిల్డింగులు నువ్వే చూసుకో. నాన్న, ఏమే భాగ్యం. నేను లేని లోటు నీకు అస్సలు తెలియకూడదు. మన ఆత్మీయులుండే అమీర్పేటలో జనప్రియ అపార్ట్మెంట్లు, ఆ 15 ఫ్లాట్లు నువ్వు తీసుకో. మీరంతా చాలా అదృష్టవంతులు. ఈయన చివరి క్షణంలో కూడా మిమ్మల్ని సంతృప్తిపరిచి వెళ్తున్నారు. ఆయన పంచిచ్చింది తెల్లారికట్ల నిద్ర లేచి పాల బ్యాగ్ ఇట్లా వేసే గిరాకీ కొంపలు.